కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామపాలక వర్గం ఆచారం ప్రకారం సమాధి చేయాలని పేర్కొనడంతో పేచిన చితిని అలాగే వదిలేస్తే ఊరికి అరిష్టమని కోడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల గొల్లపల్లి గ్రామంలో 62 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ బారిన పడి మృతి చెందగా అంత్యక్రియల కోసం గ్రామ పాలక వర్గం చితిని పేర్చి ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కాల్చేందుకు ఒప్పుకోకపోవడంతో పేర్చిన చితిని అలాగే వదిలేస్తే ఊరికి అరిష్టమని ఒక కోడిని తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఐదుగురు క్లియర్ వచ్చేటట్టు ఫోటో కూడా ఒకటి ఫోటో అది కూడా క్లియర్ వచ్చే నైట్ మోడ్ వస్తుంది. మీది జరిపారు.